డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా లోకంలో సమాధానం మనసులో శాంతి హృదయంలో నెమ్మది దేవుని పట్ల నిశ్చలమైన విశ్వాసం ఇవి మానవ ప్రయత్నాల వల్ల రావు మనిషి తనకు తానుగా ఇవి సంపాదించుకోలేడు దేవుడు మాత్రమే వాటిని మనకు అనుగ్రహించాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వాని పూర్ణ వానిగా కాపాడును ఏలేనగా అతడు ఆయన ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగయుగములు యహోవాను నమ్ముకొనుడి అని ప్రియులార విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందు ఉన్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అని సహోదరి సహోదరులారా లోకము మిమ్మను ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందునూ నిత్య జీవముండదని ఎరుగుదుము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిజమైన శాంతి సమాధానాన్ని అనుగ్రహించేది నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతి తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తూ మా హృదయము ఏ ఏ విషయములలో మాయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో నీ ఎదుట మా హృదయములను సమ్మతి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్